हरि ओम श्री गुरुभ्यो नमः आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। डिसेंबर 1 నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు మొదటి వారము మేషరాశి ఫలితములు। మేషరాశి వారికి ఈ ప్రథమ వారము సామాన్యమైన ఫలితాలను అందిస్తున్నది। కొన్ని గ్రహాలు ప్రతికూలముగా సంచరిస్తున్నాయి, కొద్ది గ్రహాలు అనుకూలముగానే ఉన్నాయి। ప్రధానంగా వీరికి ధన విషయములో జాగృతగా పడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది। ధన రాబడి తక్కువగా ఉన్నది, వ్యయము దానికి తగ్గట్టు సమానముగా ఉన్నది। కొన్ని కొన్ని సందర్భాలలో రాబడి కన్నా అధిక ఖర్చు చూపిస్తున్నది। అలాగే వీరికి వ్యయంలో కుజుడు ఉండటం వలన కృషి వ్యాపారాలలో కొద్దిగా వరకు రాణిస్తారు। అంత ఉద్ధృతమైన వ్యాపార లేకపోయినా కొన్ని రంగాల వారికి మటుకు అద్భుతంగా రాణిస్తున్నారు। కొన్ని రంగాలలో వెనకబడిపోవడానికి అవకాశం కనిపిస్తున్నది। ఏది ఏమైనా తగిన కృషి చేసిన వీరు వ్యాపారాలలో వృత్తులలో కొంత ముందంజ వేయడానికి అవకాశం కనిపిస్తున్నది। వీరికి ముందంజ వేయలేని సందర్భములో నిరాశ పడవలసిన అవసరం ఏమీ లేదు। కారణము రెండవ వారములో వీరికి 2 3 4 వారములలో కొంతవరకు అనుకూలమైన వాతావరణంగానే కనిపిస్తున్నది। ఇప్పుడు ప్రథమ వారములో కాబట్టి కొంతవరకు వీరికి ఊరట లభిస్తుంది। అలాగే విద్యార్థులకు వారు పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ ఉద్యోగాలకు కొన్ని సంస్థలలో కొన్ని కంపెనీలలో కొన్ని ఎంఎన్సిస్ మల్టీనేషనల్ కార్పొరేషన్ సంస్థలలో ఉద్యోగాలు పొందడానికి కొంత అవకాశాలు కనిపిస్తున్నాయి। కాంపిటీషన్ ఎగ్జామ్ రాసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించదలచిన వారికి సామాన్యమైన ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి। టెక్నికల్ సైడ్గా ఉన్న వారికి కొంత ఆశాజనకంగా ఉన్నది, పూర్తి అనుకూలత ఏమీ కనబడటం లేదు। అలాగే వ్యాపారస్తులకు కొంతవరకు ఊరట పెద్దగా లేకపోయినా కొంత ఊరట కనిపిస్తున్నది। కొన్ని రంగాల వారికి మటుకు చాలా చక్కని ఫలితాలు ఇచ్చి మంచి ప్రగతిలో వెళ్ళడానికి అవకాశం కనిపిస్తున్నది। అలాగే నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించడానికి కొన్ని కొన్ని గ్రహాల రీత్యా అనుకూలత కనిపిస్తున్నది। విద్యార్థులకు మంచి అనుకూలమైన వాతావరణంగానే చెప్పొచ్చు। వారు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నటువంటి ఫలితాలలో ఫలితాలు పొంది కొంతమంది ముందంజలోకి వెళతారు, కొంతమంది అలాగే నిలబడిపోయి ఉంటారు। ఇంకా ఫలితాలు ఆ శుక్రుడు గ్రహం గాని చంద్రగ్రహణం గాని వీళ్ళకి పూర్తిగా అనుకూల లేకపోవటం వల్ల కొంత వెనకబడి ఉంటారు। వారము మొదటి వారములో కొంతమందికి చాలా అనుకూలత ఉన్నది, కొంతమందికి స్తబ్దతగానే కనిపిస్తున్నది। ధనాదాయము బాగానే ఉన్నది, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన అనుకోని ఖర్చుల వలన కొంత ఎక్కువ ధన వ్యయం జరిగి కొంత చికాకులో ఉండి మనశ్శాంతిని కోల్పోవడానికి కొంత అవకాశం కనిపిస్తున్నది। ఏది ఏమైనా రాబడి బాగానే ఉన్నది, రాబడి బాగానే ఉంటుంది కూడా, కాబట్టి అన్ని రంగాల వారికి ఆశాజనకమైనటువంటి ప్రోత్సాహకరముగా మాత్రమే ఉన్నదని చెప్పవచ్చు। ఇంకొకటి, వీళ్ళకి దశమంలో గురుడు ఉండటం వలన విద్యార్థులకి అనుకూలమవుతుంది। ఎంతవరకు అనుకూలమవుతుంది అంటే టెక్నికల్ రంగాల వారికి
కొన్ని ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.